అపోహలు వద్దు. శుక్రవారమే గణేష్ నిమజ్జనం. వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు. గణేష్ నిమజ్జనానికి పటిష్ట భద్రత నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి. శానిటేషన్ సిబ్బందికి బట్టలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతా రెడ్డి. పెద్దపల్లి ఎఫ్సిఐ గోడౌన్ హమాలి కార్మికుల నిరసన. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని స్లోగన్స్. ఎల్లమ్మ చెరువును దర్శించిన కమిషనర్ తిరుపతి. గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలన. మున్సిపల్ కమిషనర్ కు బొంకూరి సురేందర్ సన్ని ఫిర్యాదు. పట్టణ ప్రగతి మొదటి ప్యాకేజీ పనులపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి. పెద్దపల్లి మండల విఆర్ఏ జేసీ ఆధ్వర్యంలో విఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మెకు సంఘీభావం ప్రకటించిన బీజేపీ నాయకులు గొట్టిముక్కల సురేష్ రెడ్డి. పెద్దపల్లి మండలంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా 100% మొక్కల్ని నాటడం జరిగిందని తెలిపిన ఎంపీడీఓ రాజు. తల్లిపాలనే తాగించండి, తల్లులకు అంగన్వాడీ సూపర్వైజర్ సలహా. పెద్దపల్లి పట్టణంలో అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు. భారీ గణపతి వద్ద భక్తులకు మహా అన్నదానం. పట్టణ ముఖ్యులకు, సిటీ కేబుల్ రిపోర్టర్ కెమెరామెన్, సంఘ సేవకులకు ఛత్రపతి యువసేన సన్మానం. తెలుగువాడలో భరతవాణి యూత్ ఆధ్వర్యంలో అన్నదానం.